సార్ గుడ్ మార్నింగ్. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కొత్త బిచ్చగాడని కనికరం తోటి కరీంనగర్ ప్రజలు గెలిపించారని ఆయనకి ఇదే చివరిది మొదటి పదవి అని చెప్పేసి ఎర్రబెల్లి దయాకర్ వ్యాఖ్యలను ఎట్లా అర్థం చేసుకోవచ్చు? సింపుల్, ఎర్రబెల్లి దయాకర్ రావు అనే వ్యక్తి టీడీపీలో ఉండి ఇలాంటి సొంటకాయ మాటలు మాట్లాడి టీడీపీ నాశనం చేసిండు. కేసీఆర్ కాళ్ళు పట్టుకొని తెరాస పార్టీలో జాయిన్ అయ్యి మంత్రి పదవి తెచ్చుకొని ఇలాంటి సొంటకాయలు మాట్లాడడం వల్ల బీజేపీ బలపడుతుంది. ఒక ఎంపీ పార్లమెంట్ సభ్యుడు ఒక బీసీ బిడ్డ అతన్ని పట్టుకొని ఇష్టారీతిగా మాట్లాడితే రేపు తెరాసకి ఇబ్బంది జరుగుతుంది. తెరాస పార్టీ అధిష్టానం ఇప్పుడైనా అర్థం చేసుకొని ఆ జీవన్ రెడ్డి ఈ ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి అహంకారపూరితమైన మాటల్ని ఆపివేయకపోతే తెరాస పార్టీకి ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. ఇకపోతే ఎర్రబెల్లి దయాకర్ రావుది కత్తి ఆయనది కాదు, గుండు ఆయనది కాదు. ఆయనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. రేపు తెరాసకి ఇబ్బంది అయ్యి బీజేపీ బలపడితే వెంటనే బీజేపీలో జాయిన్ అయ్యే వ్యక్తి దయాకర్ రావు. దానిలో ఇంత అనుమానం అక్కర్లేదు. దయాకర్ రావు గారు, ఇది ఉద్యమ పార్టీ, దయచేసి ఇలాంటి అహంకార మాటలు మాట్లాడొద్దని గతంలో ఉద్యమ పార్టీకి పనిచేసిన ఉద్యమకారుడిగా ఉద్యమ బిడ్డగా చెప్తా ఉన్నా, తెరాస పార్టీ ఇంకా చాలా రోజులు నిలబడాల్సిన సమయం ఉంది. మీరు మీ ఐడెంటిటీ కోసము లేదంటే కాంట్రవర్సీ కోసము ఇలాంటి పదాలు వాడకపోవడం ఉత్తమం.